అరబ్ కంట్రీస్లో నేరాలకు శిక్ష కఠినంగా అమల్లో ఉంటుందన్న విషయం అందరికి తెలిసిందే. చిన్న చితకా నేరాలు చేసి జైలుకు వెళ్లినా తిరిగి జైలు నుంచి విడుదలవ్వడానికి అక్కడ 125 లక్ష అడ్డంకులుంటాయి. అయితే ఓ భారతీయ వ్యాపారవేత్త ఖైదీల పాలిట దేవుడిగా మారాడు. ఆ వివరాలేంటో ఓసారి చూద్దాం. మీ బిజినెస్ విస్తరించాలనుకుంటున్నారా? మార్చి 16-17 హైటెక్స్ లో ఫ్రాంచైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. యుఏఈలో శిక్ష పొందుతున్న భారతీయ ఖైదీలను విడిపించేందుకు భారతీయ వ్యాపారవేత్త ఆ దేశానికి భారీ విరాళాలను అందించారు. 62 ఏళ్ల ఫిరోజ్ మర్చెంట్, ప్యూర్ గోల్డ్ జ్యువెలర్స్ యజమాని తన ది ఫోగాటెన్ సొసైటీ సాయంతో 20,000 మంది ఖైదీలకు సాయం చేశారు. 2024 ప్రారంభంలో గల్ఫ్ దేశంలోని పలు జైళ్లలో ఉన్న 900 మంది ఖైదీలను విడిపించేందుకు ఏకంగా 1 మిలియన్ దిరామ్స్ అంటే సుమారు 2.5 కోట్లు విరాళంగా ఇచ్చారు. ఈ ఏడాది 3,000 మంది ఖైదీలను విడిపించాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు. ఫిరోజ్ మర్చెంట్ యుఏఈ అధికారులకు 2.5 కోట్లు విరాళంగా ఇచ్చారు. దుబాయ్ వేదికగా ఆయన గోల్డ్ బిజినెస్ చేస్తున్నారు. రంజాన్ సందర్భంగా క్షమాపణ దయతో ఈ సాయం చేస్తున్నట్టు ఆయన కార్యాలయం తెలిపింది. విడుదలవుతున్న 900 మంది ఖైదీల్లో అజ్మాన్ నుండి 495 మంది ఖైదీలు, ఫుజైరా నుంచి 170 మంది ఖైదీలు, దుబాయ్ నుంచి 121 మంది ఖైదీలు, ఉమాల్ క్వైన్ నుంచి 69 మంది, రసాల్ ఖైమా నుంచి 28 మంది ఖైదీలు ఉన్నారు. గూఢచర్యం, అక్రమ వలసలు, ఇతర కేసుల్లో చిక్కుకున్న భారతీయ ఖైదీలు 900 మందిని రంజాన్ మాసంలో వాళ్ల కుటుంబ సభ్యులతో కలపాలని ఫిరోజ్ మర్చెంట్ ఈ సాయం చేస్తున్నారు. ఖైదీలకు విధించిన జరిమానాలను అతను తీర్చేసి వాళ్లందరూ జైళ్ల నుంచి విడుదలయ్యేలా చూస్తున్నారు. ఖైదీల అప్పులను తీర్చడంతో పాటు వారు స్వదేశానికి వెళ్లేందుకు విమాన ఛార్జీలను కూడా ఫిరోజ్ మర్చెంట్ అందించారు. 2024 మొత్తం 3,000 మంది ఖైదీలను విడుదల చేయాలని అతను లక్ష్యంగా పెట్టుకున్నాడు. యుఏఈ అంతటా డైరెక్టర్ జనరల్స్ ఆఫ్ పోలీస్తో కలిసి ఫిరోజ్ మర్చెంట్ 20,000 మంది ఖైదీలకు సాయం చేశారు. ప్రభుత్వ అధికారులతో పాటు ఖైదీల ప్రశంసలను పొందారు. ఫోగటెన్ సొసైటీ ఛారిటీ ద్వారా ఆయన ఈ సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు ఫిరోజ్ మర్చెంట్ గ్రేట్ అంటూ పొగుడుతున్నారు. ఖైదీల కుటుంబ సభ్యులైతే ఫిరోజ్ మర్చెంట్ ఫోటోలను ఇంట్లో పెట్టుకుంటున్నారట. ఫిరోజ్ మర్చెంట్ హెల్పింగ్ గురించి మీకేమనిపించిందో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి.